సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి జిల్లా గోదర్కనిలో మహిళల వినూత్న రీతిలో మానవహారం జరిపారు. తెలంగాణలో మహిళల బంధు పథకాన్ని ప్రవేశపెట్టినందున సీఎం కేసీఆర్ ఫోటోకి మహిళలు రాఖీలు కట్టారు. మహిళల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ నాయకత్వం, మహిళా బంధు కేసీఆర్ గారి నాయకత్వం, మహిళా బంధు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళా అభ్యున్నతి కోసం మహిళలను ఆర్థిక పురోగతి చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద కుటుంబాలలో ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ పెళ్లి కష్టం కాకూడదని కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అదే విధంగా అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భవతి అయినటువంటి స్త్రీలకు ఆరోగ్య లక్ష్మి ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం, ఒంటరి మహిళకు పెన్షన్ను ప్రవేశపెట్టడం, బీడీ కార్మికులకు పెన్షన్ను ప్రవేశపెట్టడం, కేసీఆర్ కిట్ ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వడం, ప్రతి కార్యక్రమానికి మహిళలను ముందు భాగాన ఉంచడం, ఇంత గొప్పగా కార్యక్రమాలను చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రుణం తీర్చుకోవడం కోసం మహిళా బంధు అయినటువంటి కేసీఆర్ గారు వారి రుణం తీర్చుకోవడం కోసం రామగుండం నియోజకవర్గంలో ఈరోజు మహిళా బంధు కేసీఆర్ థ్యాంక్ యూ సార్ అని ఈరోజు మానవ హారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, రిసోర్స్ పర్సన్స్, మహిళా సశక్తి సంఘాల సభ్యులు, ఇంకా స్వచ్ఛంద సేవా సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాకు వితనాలు పెంచి మమ్మల్ని గౌరవంగా ఉండేటువంటి విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రుణం తీర్చుకుంటాం అని ఇవాళ వాళ్ళు మానవహారంలో ప్రత్యక్షంగా పాల్గొని చెప్పడం జరిగింది. వారందరూ కూడా కేసీఆర్ గారికి రాఖీ పండుగ రోజు సోదరులకు పెద్దలకు ఎట్లాగైతే రాఖీ కడతామో ఇవాళ మమ్మల్ని రక్షిస్తున్నటువంటి మా కేసీఆర్ గారికి రాఖీ కడతామని ఇవాళ వాళ్ళందరూ కూడా రాఖీ కట్టడం జరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో మహిళలకు రక్షణగా ఈరోజు పరిపాలన సాగుతున్నటువంటి యొక్క క్రమంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా మేమందరం కూడా రక్షణగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు మరియు అలాగే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చంద్ర గారి నాయకత్వంలో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో డివిజన్ వైజ్గా కూడా అందరం కూడా మేమంతా కూడా రాఖీలు కట్టడం జరిగింది కేసీఆర్ గారికి. అలాగే ఇక్కడ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున అందరు మహిళా సోదరి మనులందరూ వచ్చి కూడా ఇక్కడ మానవహారం మహిళా బంధు అనే పేరు మీద మానవహారం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఇలా మహిళలకు అన్ని రకాల ఆదరణ ఇస్తూ అన్ని రకాలుగా నేను ఉన్నానని చెప్పేసండి భరోసానిస్తున్నటువంటి మన గౌరవ కేసీఆర్ గారికి ఇవాళ రాఖీలు కట్టి మేము మీ అండగా ఉంటాం, మా దీవెనలు మీకు ఉంటాయని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా రాఖీలు కట్టి వారికి మేము ఆశీస్సులు, వారికి మేము దీవెనలు ఇవ్వడం జరిగింది. ఆడబిడ్డ దీవెన కంటే పెద్ద దీవెన గొప్ప దీవెన ఏమి ఉండదు కాబట్టి ఆడబిడ్డలు అనేది మేము అందరం కూడా భరోసాగా ఉన్నాము. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, వాళ్ళ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అన్ని రకాలుగా మనం ఆదుకున్నటువంటి గౌరవ కేసీఆర్ గారు నిన్న నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి పాలన కొనసాగించాలని చెప్పేసి మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారికి కోరుకుంటున్నాము. అలాగే అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము.